ఇక్కడ నేను చూస్తున్నా మీ దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు కదా. ఏమి రాంబాబు? రంకెల రాంబాబా? ఆంబోతి రాంబాబా? మంత్రి అంటే ఏంటో అర్థం తెలుసా నీకు? నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. ఒక్క సిమెంట్ రోడ్ వేశాడా? ఒక రోడ్ రిపేర్ చేశాడా? ఇంకో పక్క నేను అడుగుతున్న ఇరిగేషన్ మంత్రి కదా, రాష్ట్రంలో ఎన్ని నదులు ఉన్నాయో నీకు తెలుసా? ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో నీకు తెలుసా? క్యూసెక్ అంటే తెలుసా నీకు? టిఎంసి అంటే తెలుసా నీకు? తెలుసుకోవాలని ప్రయత్నం చేసావా నువ్వు? నువ్వేం మంత్రివయ్యా, నేను అడుగుతున్నా కనీసం సత్తెనపల్లెలో కాలవల్లో పూడికి తీపిచ్చావా నువ్వు అని అడుగుతున్నా. తీశాడా? తీశాడా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు తీశాడా? ఏమమ్మా ఆడబిడ్డ తీశాడా? మొత్తం చెప్తాయి కూడా వస్తా, చాలా ఉన్నాయి ఆయన కథలన్నీ. ఆయన మీద నాకు ద్వేషం లేదు, బాధ లేదు. పోలవరం పోయి కనీసం సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటే సంతోషపడేవాడిని. ఈయన చేయగలిగింది ఏమీ లేదు. అక్కడ ఆయనకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి, నన్ను తిట్టడానికి. నేను చెప్తున్నా నీలాంటి వాళ్ళు మేము లెక్క పెట్టుకోవడం లేదు. రోజులు వస్తాయి, బజార్లో నువ్వు చేసిన పనులన్నీ మా ప్రజలే సమాధానం చెప్పే రోజు తొందరలో వస్తుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక మంత్రి అంటే సమర్థత, ఒక మంత్రి అంటే పనితనం చూసిచ్చాం. వీళ్ళు ఇచ్చింది మంత్రి అంటే నాకే అర్థం కాల. ఎలాంటి మంత్రి అంటే సంక్రాంతి సంబరాల్లో డాన్సులు. పోలవరం సాధించి నువ్వు డాన్స్ చేస్తే మీరు కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు, అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే వద్దులే, చాలా దూరం వెళ్ళిపోతున్నారు మీరు. ఇంకో పక్క మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది, సంక్రాంతి సంబరాల పేరుతో పింఛన్లో డబ్బులు వసూలు చేశారు, అవునా? వాస్తవేనా? 200 రూపాయలు ఒక పింఛన్దారుడు కప్పం కట్టాలి. ఏంటో నాకే అర్థం కాల. ఈ విధంగా కొత్త ఒక 10 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు. డ్రైన్లో ఒక బీసీ యువకుడు చనిపోతే 5 లక్షలు నష్టపరిహారం ఇస్తే ఏం చేశారు తమ్ముళ్ళు? 50% వాటా. మంత్రిరా, మజాకనా? 250,000 రూపాయలు ఇవ్వలేదని చెక్కు బాధిత కుటుంబానికి ఇవ్వకుండా తిరిగి పంపించేశాడు. ఇది తలుచుకుంటే నాకైతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశా, ఇంకో పక్క 22 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇలాంటి వాడొచ్చి నన్ను విమర్శిస్తే నేను సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నా. ఏంటి ప్రజాస్వామ్యం? అందుకే ప్రజాస్వామ్యాన్ని సరిదిద్దే బాధ్యత మీది. అది జరగాలంటే వాళ్ళ కార్యకర్తలే ఇతను అక్రమ మైనింగ్ చేస్తున్నాడని కోర్టుకెళ్లే పరిస్థితి వచ్చారు, అవునా కాదా? ఆయనకు సీట్ ఇవ్వద్దని వాళ్ళు వాళ్ళే అడిగారు, కానీ సీట్ ఇచ్చారు. కానీ మీ మీద బాధ్యత ఉంది. ఇప్పుడు ఏంటి ఆ బాధ్యత? చిత్తు చిత్తుగా ఓడించి కన్నాని అఖండ మెజార్తో గెలిపించి మీ సత్తా చూపించాలి.
మళ్ళీ ఒకటే మీరంతా రైతులకు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తే మీ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. నాగార్ సాగర్ కు నీళ్లు రావు, మీ కన్నీళ్లే పారతాయి ఇక్కడ. కొన్ని రోజుల తర్వాత కన్నీళ్లు కూడా ఉండవు పారడానికి, నీళ్లు తాగితే కదా కన్నీళ్లు రావడానికి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో, నేను చెప్పింది అర్థమైందా మీకు అని అడుగుతున్నా. ఎప్పుడో నేను ఒకటే ఆలోచించాను, మనకుండే గోదావరి సద్వినియోగం చేసుకుంటే ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయించని నా కళ, నా సంకల్పం, అది సాధ్యం. అలాంటిది ఈరోజు ఈ దుర్మార్గుల వల్ల బాగా దెబ్బతిన్నాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ ప్రాజెక్టులన్నీ పూర్తయి, రెండు పంటలకు నీళ్లు రావాలంటే, నదుల అనుసంధానం కావాలంటే ఎన్డీఏకి ఓట్లు వేయాలి, అఖండ మెజార్టీ గెలవాలి. ఇక్కడ ఈ కూటమికి చూడే బాధ్యత మీదేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత మేలుకు ఉద్యోగం వచ్చిందా, డిఎస్సీ పెట్టాడా, జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా, వస్తుందని నమ్మకం ఉందా? జాబు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్తున్నావు నా పీరియడ్ లో ఉద్యోగాలు వచ్చాయా లేదా మా యువతను అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అబద్ధాలే మాట్లాడతాడు, పొట్టంతా అబద్ధాల పుట్ట. ఇంకొక విషయం చూడండి, మనలో చూస్తే పరిశ్రమలు వచ్చాయా లేదా? 14 ఏళ్లలో 8 డిఎస్సీలు పెట్టా. ఈరోజు ఆమె ఇస్తున్నా, నేను వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను. మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. చదువుకున్న మా ఆడబిడ్డలు ఇళ్ళలో ఉంటారు, నాలెడ్జ్ ఉంది, కొంతమంది పనిచేస్తున్నారు, కొంతమంది పనిచేయలేదు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొచ్చి వర్క్ ఫ్రం హోమ్ పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం చూస్తే మనం వేరే ప్రాంతానికి పోయి పనిచేయడం ఎంత ముఖ్యమో మన ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం కూడా వస్తుంది. దానికి శ్రీకారం చుడతా, కంపెనీలు తెస్తా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను.